కరీంనగర్ ధర్మపురి వీధుల్లోకి ప్రవేశించిన గోదావరి నీరు ఉప్పొంగుతుంది. గోదావరి ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర ఆదిలాబాద్ జిల్లాల్లో భారీగా కురుస్తున్న వర్షాలకు ఎస్ఆర్ఎస్పీ కడెం ప్రాజెక్టులో వరద నీరు అధికంగా పెరగడంతో ప్రాజెక్టుల నుండి పెద్ద మొత్తంలో నీరు వదలడంతో దిగువ ప్రాంతమైన ధర్మపురి పట్టణంలోకి వరద నీరు ప్రవేశించాయి. సంతోషి మాత దేవాలయం దాటి ఎస్ఆర్ఆర్ చౌటరీల వరకు వరద నీరు చేరాయి. బ్రాహ్మణ సంఘం వరకు గోదావరి వరద నీరు వచ్చాయి. గోదావరి వరద ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎంత రిస్క్ అనిపిస్తుంది తెలుసా? ఊరు ఊరు నీళ్ళని తెలుసు. ఇప్పుడు చుట్టుపక్కల మనం మధ్యలో ఉన్నాం, వాటర్ మధ్యలో. నిజామాబాద్ జిల్లాలకు రాక